రాష్ట్రంలోనే పేరొందిన ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున అవసరమైన సహాయం అందేలా తోడ్పడతామని మధ్య శాసన సభ్యులు మల్లాది విష్ణు హామీ ఇచ్చారు. చిత్రకళా రంగంలోని ప్రముఖుల పెయింటింగ్లతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విష్ణు పేర్కొన్నారు. ముచ్చాలంపాడులోని ఎంఎస్ మూర్తి ఆర్ట్ గ్యాలరీ ఆవరణలో ఏర్పాటైన చిత్ర కళాకారులు వారి కుటుంబ సభ్యుల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్వాహకులు నిర్దిష్ట ప్రణాళికతో తనను సంప్రదిస్తే చేయూత అందేలా చూస్తానని అన్నారు. ఇలాంటి సంస్థలకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పలువురు ప్రముఖులు ఎంతో శ్రమకూర్చి ఏర్పాటు చేసిన ఈ సంస్థను, అమూల్యమైన కళాసంపద ఉన్న గ్యాలరీని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతరంపై ఉందని అన్నారు. ఒక మంచి ఆలోచనతో ఆ రోజులో మూర్తి గారు, పూర్ణచంద్ర గారు, వేణుగోపాల్ గారు తదితరులందరూ కూడా స్థాపించి ఒక మంచి వ్యక్తుల్ని ఈ రంగంలో తయారు చేసినటువంటి ఘనత ఈ ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్కి చెల్లుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. సరైనటువంటి సహాయ సహకారాలు అందట్లేదు అని చెప్పని మాట్లాడటం జరిగింది. ప్రభుత్వానికి అనేకమైనటువంటి అబ్జెక్ట్ కార్యక్రమాలు ఉంటాయి, అనేక రకమైన ఆలోచనలు ఉంటాయి. ప్రభుత్వం మన మీద దృష్టి పెట్టే విధంగా, మన కార్యక్రమాల్ని ప్రోత్సహించే విధంగా, సమర్థించే విధంగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రముఖ చిత్రకారుడు కొప్పాడ వేణుగోపాల్ చిత్రపటాన్ని మల్లాది విష్ణు ఆవిష్కరించారు. కొప్పాడ వేణుగోపాలరావు జీవిత చరిత్ర గ్రంథాన్ని విడుదల చేశారు. అనంతరం ప్రముఖ చిత్రకారుడు వేముల కామేశ్వరరావు ద్రోణాదుల గోవిందరాజులు, విశ్వనాథులను సత్కరించారు. వీరితో పాటు సంజీవుదేవ్, ఎంఎస్ మూర్తి, శివప్రసాద్ కుటుంబ సభ్యులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కెఎస్ వాసు, అకాడమీ కార్యదర్శి సాయిబాబు, శ్యామసుందర్, రుక్మిణీదేవి, శాంతిలక్ష్మి, రామ్ గోపాల్, వేణుగోపాల్, మంజుల తదితరులు పాల్గొన్నారు.